అనంతపురం జిల్లా పెదవడిగూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. చిత్రచెడు గ్రామానికి చెందిన సుధీర్ అనే వీఆర్ఓ, అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు వద్ద నుంచి పాసు పుస్తకాల కొరకు 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా పెదవడుగురు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిత్రచెడు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు నుంచి పట్టాదారు పాసు పుస్తకం కోసం చిత్రచెడు గ్రామానికి చెందిన వీఆర్ఓ సుధీర్ బాబు 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ అల్లా బకాష్ మాట్లాడుతూ చిత్రచెడు గ్రామానికి చెందిన రామాంజనేయులు తన అన్నదమ్ములతో భూమి భాగం పరిష్కారం చేసుకుని పాసు పుస్తకం కొరకు అప్లై చేసుకోగా వీఆర్ఓ సుధీర్ బాబు రామాంజనేయులను 20,000 లంచంగా ఇవ్వమని కోరాడు. దీంతో లంచం ఇవ్వలేక రైతు రామాంజనేయులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మాటు వేసి వీఆర్ఓ సుధీర్ బాబు రైతు రామాంజనేయుల నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక్కొక్కరికి ఒక ఎకర 50 సెంట్ల భూమిని రాసుకోవడం జరిగింది. ఆ విషయంగా పట్టాదారు పాసు కోసము వాళ్ళ అన్న అయిన రామాంజీ, ఎందుకంటే వీళ్ళిద్దరు అమాయకులు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా పనిచేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళతో కలిసి వీఆర్ఓ గారితో, సుధీర్ బాబు అనే వాళ్ళ ఇన్ఛార్జ్ వీఆర్ఓ గారితో మాట్లాడి ఎలా చేయాలి సార్ అంటే మీ సేవలో చలాన కట్టి అర్జీతో పాటి లంచంగా 25,000 రూపాయలు డబ్బులు తీసుకురామని చెప్పడం జరిగింది. దాని మేరకు వాళ్ళు రిక్వెస్ట్ ప్రాధాయపడితే అది 20,000కు తగ్గించుకున్నాడు. తర్వాత ఆ మరుసటి రోజు మళ్ళీ కూడా చలాన కట్టుకొని అప్లికేషన్ తీసుకొని వస్తే డబ్బులు తీసుకోకుండా నేను అప్లికేషన్ తీసుకునే ప్రసక్తి లేదని రిక్వెస్ట్ చేస్తే చాలాసేపు ప్రాధాయపడితే అప్లికేషన్ మాత్రం తీసుకొని ఇది మీరు 15 రోజులైనా నెల అయినా కూడా ఇలాగే ఉంటుంది ప్రాసెస్ చేయమని చెప్పని పరాఖండగా చెప్పారు. ఇది లేకుండా ఒప్పుకున్నారు. ఆ తర్వాత నిన్నటి దినము ఏసీబీకి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ దినము మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫిర్యాదుదారు దగ్గర నుంచి కన్సర్న్ వీఆర్ఓ సి సుధీర్ బాబు 20,000 రూపాయలు లంచం తీసుకుంటామంటే ఈ పాస్బుక్లు మ్యూటేషన్ ప్రాసెస్ చేయడాని కోసమని అతను రెడీ అయ్యాక పట్టుకున్నాము. అమౌంట్ కూడా సీజ్ చేసుకున్నాము. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. చిత్రశీరు గ్రామంలో నేను వ్యవసాయ పొలం చేసుకుంటూ జీవిస్తున్నాను. నేను ఎంఆర్ఓ గారికి పాస్బుక్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది మా తమ్ముళ్ళకు. ఆ తర్వాత వీఆర్ఓ గారు డబ్బులు డిమాండ్ చేయడం వల్ల నేను ఎస్పీ వారిని ఆశ్రయించినాను. అందుకు ఏసీపీ సార్ వాళ్లకు, వాళ్ళ సంస్థకు, వాళ్ళ డిఎస్పీ సార్ గారికి, సిఐ గారికి, వాళ్ళందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నాను. న్యాయం జరగల రైతులకు. ఎంత డిమాండ్ చేసినారు? ఫస్ట్ 30,000, తర్వాత 20,000 అడిగి 20 మేము ఇస్తాం సార్ అన్నాం. లాస్ట్ కు 22,000కు అమౌంట్ తెచ్చుకోవడం జరిగింది. ఎవరు అడిగినారు డబ్బులు? వీఆర్ఓ సుధీర్ బాబు. ఎంఆర్ఓ ఫస్ట్ ఫైల్ ఇసిరేసినాడు. లేదు, డబ్బు వీఆర్ఓతో మాట్లాడుకుని డబ్బు ఫైల్ రెండిచ్చి పంపించు, నేను ఫైల్ ఓకే చేస్తా అంటే నేను పోయినా. మళ్ళీ చిత్రశెట్టు గ్రామం వేరు. ఇప్పుడు నాతో డబ్బు తీసుకుంటా అండి కూడా రైట్ హ్యాండెడ్ గా పట్టుకుని 20,000 రూపాయలు తీసుకుంటా అన్నప్పుడు నా మీద ఏమంటున్నాడు వీఆర్ఓ, రామాంజనేయులు బాగున్నాడు, 20,000కి ఎందుకు చేస్తా అన్నారు, 2 ఫైల్ తీసుకుని వచ్చినాడు ఎంఆర్ఓ సార్ దగ్గరికి, 40,000 డిమాండ్ చేయండి ఆయన అని చెప్పేసి వీఆర్ఓ ఇప్పుడు చెప్పడం జరిగింది నాతో. ఇప్పుడు డబ్బు తీసుకుంటా అన్నప్పుడు 20,000 ఇస్తూ ఇంకా 20,000 ఆర్ఐ సార్, 40,000 అయితే చెయ్యండి లేకపోతే చెయ్యకుండా ఆయన ఫైల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందని ఇప్పుడు సార్ డిఎస్పీ వాళ్ళు సార్ వాళ్ళంతా ఉన్న సమక్షంలోనే దేనికోసం ఇచ్చినారా మీరు అమౌంట్? పాస్బుక్ అప్లై చేసుకోవడానికి సార్ నేను ఇచ్చిండేది. మా తమ్ముళ్ళు తెలియని అమాయకులు అని చెప్పేసి నన్ను అడిగితే నేను ఒక్కొక్కరికి ఎకరా 70 సెంట్లు మాత్రమే వాళ్ళకి పాస్బుక్లు అప్లై చేసుకుంటా అనేది, అందుకోసం వాళ్ళు 30,000 అడిగినారు.